ఆ పేర్ల మీద కళ్ళు దుకాణాలు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, ప్రతి నీచ కార్యానికి పేర్లు పెడతారు. నా ఏసఐ పేరు పెట్టకూడదు, పెట్టరు ఎవరు, పెడితే మీరు సహించలేదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు యొక్క కాబట్టి బొమ్మ ఉండదు కదా, యేసుక్రీస్తు ఫోటోలో ఎవడైనా ఇలా చేయబెట్టుంటే ఒకసారి పేపర్లో గవర్నర్ వచ్చింది ప్రింట్, ఆ చేతులు కనుక ఎవరైనా ఇలా సిగరెట్ పెట్టి ఫోటో వేశాడు అనుకోండి, మీరు దాన్ని చూసి ఏమవుతుంది, ఏమంటుంది, ఎలా ఫీల్ అవుతుంది? యేసుక్రీస్తులు పెడతారు కదా, ఆ ఏలు సొందరు ఎవరైనా వీడి కుప్ప పెట్టాడు అనుకోండి, భరించగలరా అని అడుగుతుంది. అందరు అర్థమైనా, ఏసయ్య చేతిలో బీడీలు కానీ, ఏసయ్య చేతిలో సిగరెట్ కానీ, సారా సేసాన్ని ఎవడైనా పెట్టి అలా ఉంచాడు అనుకోండి, మీరు చూసి భరించగలరా? అందరూ భరించలేరా? మరి మీ చేతిలో మన చేతిలో దేవుడి చేతి ఆయన భరించగలరా? గుణం అంటే ఏంటి? గుణాతిశయములు అంటే ఏంటి? ఆయన పరిశుద్ధుడు కనుక మీరు ఏమై ఉండాలి? ఆయన పేరు ఎలా వాడబడుతుందో నీ పేరు ఎలా వాడబడాలి? ఆయన ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న గుణం ఏంటి? పరిశుద్ధత, పవిత్రత, సత్యము, నీతి, యథార్థత, న్యాయము, ఇవన్నీ ఆయనలో గుణాలు అయినప్పుడు ఆయన రూపంలో ఉన్నటువంటి మనము కూడా ఆయన గుణములను పోలిన వారై ఉండాలి. నీలో నుండి ఆ గుణం ఏమవ్వాలి? ప్రచురపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ, దేవుని స్తోత్రం. నీలో నుండి పరిశుద్ధత అనే గుణం బయటికి రావాలి, నీలో నుండి సత్యము రావాలి, నీలో నుండి నీతి రావాలి, నీలో నుండి యథార్థత రావాలి, మీలో నుండి ఇవి రావాలి. అందుకొరికే మనలను అంటే ఆయన పోలిగా చూసి ఆయన మన దగ్గర ఈ చెడ్డ కార్యాలు కానీ ఈ అపవిత్రమైన పనులు ఏమీ ఉన్నా ఆయన కూడా సహించలేడు, ఆయన కూడా ఏం చేయలేడు, సహించలేడు, బాధపడతా ఉంటుంటాడు. కాబట్టి మనం ఆయన పోలికై ఉన్నాము. ఎందుకొరకు? ఆయన గుణాలు మనలో నుండి ఏం చేయాలి? బయటికి రావాలి. దేవుని స్తోత్ర. ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడు కాదు, నిస్సాయితలో ఉన్నవాడికి సహాయం చేసేవాడు కాదు, వేదలైనటువంటి వాడు, దిక్కుమాలిన వాడు, ఆకలి కొన్నవాడు, ఆహారం లేనివాడు నీ దగ్గరకు వచ్చి చేయి చాపినప్పుడు ఆడికి కడుపు నిండా ఆహారం దొరికేదిగా, ఒకవేళ నిన్ను నమ్మి ఏదైనా నీ చేతిలో పెడితే నిస్సంకోచంగా ధైర్యంగా ఉండగలిగే వాడిగా ఉండాలి. క్రైస్తవుడు అంటే అంత నమ్మకత్వం కలిగిన వాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ విధముగా ఆయన స్వారూప్యలోకి మార్చబడిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. 115వ కీర్తన 12వ వచనం నుండి మనం చూద్దాం. చూడండి, 15:12 ఎవరైనా చదవండి. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. దావీదు గారు చేసిన ప్రార్థన మర్చిపోకండి. ఏమన్నాడైనా? యెహోవా ప్రభువా, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిని ఏమోయండి ఆశీర్వాదకరంగా ఉంచము అని అడిగాడు. ఇప్పుడు మీకు ఆ వివరాలు చెప్పబడుతున్నాయి. ఆయన రూపంలోనికి మార్చబడి ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురపరిచి ప్రేమ కలిగిన వాడు అని, పరిశుద్ధుడు అని, సత్యవంతుడు అని, న్యాయవంతుడు అని, నీతివంతుడు అని నీలో నుండి ఆ గుణాలు బయటకు వస్తున్న తర్వాత మీరు ఆశీర్వదించబడతారు. రెండవది, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు. దాని అర్థం ఏంటంటే చాలా సందర్భాల్లో మనుషులు దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటారు, దేవుడు వదిలేశాడు అనుకుంటాడు, కానీ అలా ఎప్పటికీ జరగదు. నీవు అడిగిన వెంటనే, నువ్వు ప్రార్థించిన వెంటనే ఆశీర్వాదం ప్రారంభించబడద్ది, కానీ నువ్వు చూసేసరికి టైం పడద్ది. మన గర్భంలో ఉన్నటువంటి శిశువు నీ కంటికి కనపడటానికి ఎంతకాలం పడుద్ది చెప్పండి? 9 నెలలో ఏం చేస్తారు? 9 నెలలో చెప్పా, 9 నెలలు పడుద్ది నీ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువు నీ కంటికి కనపడటానికి.
ఈ రోజున మీరు అడిగినటువంటి ఆశీర్వాదము చేసిన ప్రార్థన వెంటనే ఏం దాల్చింది? గర్భం దాల్చింది. కానీ కొన్ని దినాలకు అది పరిపక్వత చెంది నీకు కనపడద్ది. ఈ లోపల మీరు ఏం చేయాలి? గర్భవతులు ఏం చేస్తుంటారు? అమ్మ ఎక్కడికి బెడ్ రెస్ట్ కదలు తీసుకోమ్మా, అమ్మాయి తిని తినకూడదు, తినకూడదు. ఏ తినాలో అదే తినాలి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి. 9 నెలలు కాపాడుకుని బిడ్డను కంటలేదా? 9 నెలలు జాగ్రత్తగా ఉండట్లేదా? తినవలసింది తినట్లేదా? అలాగే ఈ రోజున నేను దేవుణ్ణి అడిగాను కాబట్టి ఇక్కడ నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ రోజు నుండి నేను చాలా పరిశుద్ధంగా ఉండాలి, నేను చాలా భక్తిగా ఉండాలి, నేను చాలా ప్రార్థనతో ఉండాలని నిన్ను నువ్వు కాపాడుకుంటే నువ్వు అడిగినది ఒకనొక దినం రూపాంతరం చెంది బయటకు వస్తుంది. మనలో చాలా మంది కంగారు అన్నమాట. ఎంత కంగారు? మొక్క నాటడం వాళ్ళు మొక్క నాటిన తర్వాత ఇప్పుడు లోపల కాసే కాయలు డేట్స్ కాయలు మొక్క నాగానే రోజుకి ఎన్ని గీసులు వచ్చింది చూసుకున్నా. ఓకే అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చి వచ్చినా 3 రోజులు ఇంకా నాగలే రోజు పీకి చూస్తాను. రోజు ఏంటి? ఎన్ని రోజులు కాస్తుంది అది? కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత అది పరిపక్వత చెంది నీ దగ్గరికి వస్తుందన్న నమ్మకంతో ఒక మొక్క సమయానికి ఎలా ఫలిస్తుందో దేవుడు అలా ఎదురు చూసేవాడు ఎవడో దేవుడు నన్ను మర్చిపోయాడు, నా సహాయం లేదని ఎవడో అన్నాడు. నువ్వు ఎత్తబడినది తప్పనిసరిగా పంట కోస్తావు, ప్రార్థించినది తప్పనిసరిగా నువ్వు అడిగి వాటి ప్రతి వాటిని పొంది ఉన్నామని ఏం చేయాలి? నమ్మవలేను కదా. దేవుడు మహిమ కలుగును గాక. మీరు అడిగిన వాటిని ఏం చేసి ఉన్నాక పొంది ఉన్నామని నమ్మవలేను. ఇప్పుడు ఏమో మమ్మల్ని మర్చిపోయాడు అనుకున్నాం, కానీ ఏమవలేదు ఆయన? మర్చిపోడు. దేవుడు మర్చిపోయేవాడు కదా ఆయన. ఒకటి తల్లి అయినను ఏమవుతుంట, నవమాసాలు మోసినటువంటి తల్లి అయినను తండ్రి అయినను. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మలుచునా మలుచునా? ఓ వారైనా మరచిపోతారు, కానీ నేను నిన్ను మరువను. చూడుకున్న అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచునా అన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఎదుర్కెళ్దాం. దేవుడు మర్చిపోయేవాడుగా తెలుస్తుంది. తన కడుపున పుట్టిన బిడ్డను ఒకని తల్లి మరుచునా అని అడిగాడు. తల్లులు ఉన్నారుగా, 9 మాసాలు మోసి కన్న బిడ్డను ఎవరైనా మర్చిపోతారా? చెప్పాలి, మర్చిపోరు. కానీ ప్రభు ఏమన్నాడు? వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను ఏం చేయను మరు అని అన్నారు. మన బిడ్డలను మనం కూడా ఏం చేయవలసి వస్తుందంట, చేతులారా వదలవలసిన సందర్భాలు వస్తాయి. అండమాన్ అనే నికోబార్లో అన్ని ఐలాండ్లు ఉన్నాయి. అంటే జీలిమిల్లు ఒక దెబ్బ ఉంది అనుకోండి, అక్కడ ఒక ఊరు ఉంటుంది, జీలిమిల్లు ఊరు. ఇక్కడ మన రాష్ట్రంలో ఉందా? ఇక్కడికి రావాలి అంటే మనకు రోడ్డు ఉంది, అండమానులో అలా ఉండదు. మళ్ళీ అక్కడ నుంచి పడవ మీద రావాలి. ప్రతి దెబ్బ ప్రతి ఊరికి మధ్యలో నీళ్ళే ఉంటాయి, అదే అండమాన్ దీవు. రోడ్డు మార్గాలు ఉంటాం, ఒక నుంచి ఒకటిగా ఒకటికి ఒక ఊరికి. అయితే జరిగిన సంగతి, ఒక కుటుంబము అవన్నీ చూడటానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలా చిన్న దీవు మీదకి వెళ్తున్నారు, చిన్న దోణి లాంటిది పెట్టారు. కుటుంబం వెళ్తూ ఉండగా అక్కడ బోట్లు ఉన్నాయి, ఇది కొంచెం ప్రమాదకరమైనది జాగ్రత్త అని. వాళ్ళు తెలియదు, తోలేవాడు కూడా చెప్పలేదు. కాబట్టి ఆ పాప మామూలుగా స్తబ్దగా ఆ పడ నెమ్మది వెళ్తుండగా చేతులు అందులో పెట్టి ఆడుకుంటుంది. అక్కడే ఉన్నటువంటి ఒక మొసలు వచ్చి చేయి పట్టేసుకుంది, పట్టుకుని అలాగే ఉంది. దాని వెనకాల వస్తుంది, ఇంకా గొంతులేదు. ఈ లోపల ఆ పడవను అడిగాడు, చూశాడు ఆడన్నాడు, పంప ముంచేసాడు. ఇక్కడ ఆల్రెడీ బోట్లు పెట్టారు కదా, ఇక ఎన్ని ప్రమాదకరమైనవి. ఈ లోపల 2-3 మొసళ్ళు వచ్చేసింది. అప్పుడు ఆడ ఒక మాట అన్నాడు, ఇప్పుడు మనం చేయవలసింది ఏమీ లేదు, మన పిల్లలు వదలలేదు అంటే మనందరం ఇక్కడ ఉన్నాం.
కాబట్టి అంతకు మించిన మరో మార్గం లేదు. ఈ లోపల చేయబట్టుకుని లాగేస్తుంది. వారు నిష్కారణంగా కళ్ళతో చూస్తూ తమ బిడ్డను నీటిలో వదులుకుని వీళ్ళ ప్రాణాలను రక్షించుకుని వెళ్ళిపోయిన సందర్భం అనుమానంలో జరిగింది. ఆ టైంలో మీరుంటే ఏం చేస్తారు? ప్రభు అందుకే అడిగాడు, తన బిడ్డను ఆయన ఏం చేయాల్సి వస్తుందన్న? నువ్వు కాపాడలేవు, మీరు రక్షించలేరు, మీ బలం వేరు, మన బలం వేరు. నవమాసాలు మోసిన బిడ్డనైనా మర్చిపోతారు, కానీ నేను నేనేను మర్చిపోను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక్కడే మన కుటుంబాలకు కాపుదల రక్షణ. కానీ ప్రజలు అన్నారు కదా, ఏదో మమ్మల్ని మర్చిపోయాడు అనుకున్నాం. ఆయన మమ్మల్ని మరవలే. ఆలస్యమైన ప్రతిదానికి ఇలాగ లింగి పెట్టేయకూడదు. ఆలస్యమైన ప్రతిదానికి దేవుడి మీద తోసేయకూడదు. కాబట్టి జరగిన ప్రతిదానికి దేవుణ్ణి నిందించకూడదు. కాబట్టి ఆయన ఇప్పుడు మమ్మల్ని ఏం చేయటం మొదలుపెట్టాడు? ఆశీర్వదించను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించను. దేవుని స్తోత్రం. ఎప్పటికంటే హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదిస్తాడన్న? ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించను అన్నాడు. ఇశ్రాయేలు అనేటువంటి ఆయన అంటే ఒక్కడే. మొదటగా అతడు సిరియా నుండి తన కుటుంబంతో వస్తూ ఎప్పేటనే యొర్దాను రేవు దగ్గర ఆగి ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడితో పెనుగులాడటం వలన దేవుడు అతనికి ప్రత్యక్షమై, యాకోబు నువ్వు మనుషులతోనో దేవుడితో పోరాడి గెలిచావు, ఇక నువ్వు యాకోబు కాదు, నువ్వు రేపు నుంచి ఎవరు? ఇశ్రాయేలు. దేవుడు స్తోత్రం. ఎవరు ఇక ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట? అంటే ఎవరిని? పోరాడి గెలిచిన వాడని. హల్లెలూయా. మనం అందరం కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. నరుని దినాలు, ఎత్తు దినాలు, పోరాటం, రోగాలతో పోరాటం, డబ్బులతో ఆర్థికంగా పోరాటం, కుటుంబంతో పోరాటము, సమస్యలతో పోరాటం, బతుకు పోరాటం, ఆహారం కోసం. ఒక్కటి కాదు, మీ ముందు చాలా యుద్ధ రంగాలు ఉన్నాయి, చాలా పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలలో ఆ సమస్యలను నువ్వు జయించాలి. తిరిగివాడిగా ఉండకూడదు. జయించడానికి కావలసిన ఆయుధాలను, విశ్వాసాన్ని, శక్తిని, ధైర్యాన్ని, ప్రార్థనను, బలమును, నిరీక్షణను అన్నిటినీ దేవుడిస్తా ఉంటాడు. వాటిని నువ్వు ధరించి విశ్వాసముతోనూ ధైర్యముతోనూ నువ్వు జయించాలి. జయించినటువంటి వాడిగా దేవుని ముందు కనపడాలి, ఓడిపోయినవాడు రాకూడదు. అది కూడా ప్రకటన గ్రంథాలు అంటాడు కదా, ఆయన జయించిన వాణిని నాతో కూడా ఏం చేస్తాను? కూర్చుండబెట్టుకుంటాను. దేవుని స్తోత్రం నలుగును గాక. జయించినటువంటి వాడిని నాతో కూడా ఏం చేస్తాడంట? కూర్చుండబెట్టుకున్నాను. 3:21 ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వాణిని నాతో కూడా సింహాసనం మందు కూర్చోబెడతారు. ఓడిపోయినవాడు కాదు కదా, ఎవరంటండి? జయించిన వాడు. ఎందులో జయించాలి? మీకున్న పోరాటాలన్నింటిలో మీరేం పొందాలి? జయం పొందాలి, విశ్వాసంతో పొందాలి, ప్రార్థనతో జయం. అప్పుడు దేవుడు నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తాడు. హల్లెలూయా. అప్పుడు అందరూ దేవుని స్తోత్రం. ఎలా మార్చబడతావు? ఇశ్రాయేలుగా మార్చబడతావు. ఇశ్రాయేలీలు జనాభా ఎంత తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు ఎవరన్నా? ఇశ్రాయేలీలు ఎంతమంది ఉంటారు జనాభా? 1,000,000 మంది ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలో జనాభా ఎంతమంది ఉన్నారు? 1,000,000 ఉన్నారు. మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? మన భారతదేశంలో ఎంతమంది? 130,000,000 ఎంతమంది అండి? 130,000,000 జనాభా. మనం వాళ్ళు ఎంతమంది? 1,000,000 ఎవరు ఎక్కువ? ఎన్ని రెట్లు? 189 రెట్లు ఎక్కువ. అయితే మనకు గనక ఇస్రాయేలీలు సహాయం చేయలేదు అనుకోండి, ఈరోజు భారతదేశానికి కూడా బాగుండదు. మీ పొలాల్లో డ్రిప్పులు ఉన్నాయా? డ్రిప్పులు వాళ్ళు కనిపెట్టిస్తే మనం పెట్టుకుంటాం. వాళ్ళు కనిపెట్టిస్తే మనం బాంబులు, యుద్ధాలు, యుద్ధ విమానాలు. ఈరోజు ఫోన్లు ఉన్నాయా? ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్లన్నీ ఆలయే. ఈరోజు వైద్య రంగాల్లో ఉన్న మెడిసిన్ అంతా ఆలదే.
ఏంటి కోటి మంది ఉన్న వాళ్ళు ఎంత గొప్ప ఎలగయ్యారు ఇశ్రాయేలీయుడు. అందుకే ప్రభు అంటాడు ఒకడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయుడు ఒక్కడే 1000 మందితో సమానం, గుర్తుపెట్టాలి. ఒక్కడే 1000 మందితో సమానం. నేను 2 సార్లు వెళ్ళాను, జస్ట్ మొన్న వెళ్ళి ఇంకా నెల కూడా అవ్వలేదు, వచ్చింది ఇద్దరు రోజులు అయింది అంతే. ఇల్లు వచ్చి 2 సార్లు వెళ్ళి అణువు పరీక్షించి పరిశోధన చూస్తే బోర్డర్ దగ్గర చుట్టూ 50 దేశాలు ఉంటారు శత్రువులు, 50 దేశాలు. బోర్డర్ దగ్గర ఆడపిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలు చూసినప్పుడు మా పిల్లలు ఎంటర్ ఇంటర్ చదువుతుంటుంది, మా పిల్లలంతే ఉన్నారు వాళ్ళు. 3 తుపాకులు పెట్టుకుని ఇటో తుపాకు ఇటో దిగు మన శాటిలైట్ పెట్టుకుని ఫ్యామిలీస్ టక్క నడుపుతూ ఉంటే వాళ్ళని చూసి అసలు ఆశ్చర్యపోయింది, ఎంత చిన్నపిల్లల బోర్డర్ దగ్గర 50 శత్రు దేశాలు నిరంతరము భయంకరమైన బాంబులతో దాడులు చేసే వాళ్ళ మధ్య చిన్న చిన్న పిల్లల. అప్పుడు ప్రభు వాక్యం గుర్తొచ్చింది, ఏకోసు అంటాడు కదా, వారిలో ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది. దేవుని స్తోత్రం. వీళ్ళు ఒకడు 1000 మంది, ఒకడు ఎంతమంది అంట 1000 మంది. ఈ రోజున నీవు పోరాడి గెలిస్తే నిన్ను దేవుడు ఎలా మారుస్తాడు, ఇశ్రాయేలుగా మారుస్తాడు. అప్పుడు నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడితే నీవే 1000 మంది. నాకు చుట్టం లేరు, నాకు పట్టం లేరు, వాళ్ళు లేరు, ఎవరు రావట్లేదు, నేను ఒక్కడైనా బతికేంటి, నాకు ఎవరు లేరు అనే మాట నీలో ఉండదు. నీ ఒక్కడ ఉంటే 1000 మంది లాంటాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునిగా. అంతే, రీసెంట్లీ మా అమ్మగా చనిపోయారు. నేను ఇంకా ఇజ్రాయెల్లో ఉండగానే హాస్పిటల్ పాడయ్యారు విజయవాడ. చాలా స్పీడ్గా నేను వచ్చేవలసి వచ్చింది. వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ నుంచి మా అమ్మగారిని తీసుకొచ్చి రాత్రి చనిపోయారు. మా అమ్మగారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, వాస్తవానికి మా అమ్మకి చుట్టాలు ఎవరు లేరు, ఎవడో కూడా అన్నయ్యో తమ్ముడో లేదా అడిగే ఎవడో ఉంటారు. మా అమ్మ అనేటువంటి మా అమ్మగారికి ఒక్కరంటే ఒక్కరు లేరు, మా అమ్మ తరపున ఎవ్వరూ లేరు. అసలు నాన్న వాళ్ళ మేనమ వాళ్ళ అక్కడ ఎవరో తెలియదు. ఇప్పుడు వరకు మా అమ్మ తరపున చుట్టం వచ్చిన వాళ్ళు లేడు, ఒంటరు. నాకు ఎవరు లేరు, మేము ఒంటరు కాదు. మా ఆయన చనిపోయింది, సమాధి కార్యక్రమం జరిగింది. సమాధి కార్యక్రమానికి నడి సెంట్రల్లో నుండి బరియల్ గ్రౌండ్కి 1 కిలోమీటర్ ఉంటుంది. సెంట్రల్లో నుండి బరియల్ గ్రౌండ్కి 1 కిలోమీటర్ వరకు కార్లు వాహనాలు జనాలు వేల మంది ట్రాఫిక్ జామ్ అయిపోయి అంత జనాలు శ్రమ వెనకాల నడిచారు మొన్న. దేవుడు స్తోత్రం. నాకు ఎవరు లేరు అనుకుంటున్నారు, బతుకుండగా ఎవడైనా తిరుగుతాడు, బతుకుండగా 10 మంది తిరుగుతారు. చనిపోతే ఆ వెనకాల గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులకి ఆశ్చర్యపోయారు. ఎవరీమే పెద్ద ర్యాలీ కారులతో పెద్ద దండలతో వ్యాన్ల మీద వెళ్తా ఉన్నాయి. ఎవరున్నారు వెనక, నువ్వు ఒంటరివాడిగా ఉంటే నీ వెనకాల వేల మందిని దేవుడు ఉంచుతాడు. దేవుడు స్తోత్రం. భూమి మీద ఏమై ఉండాలి, ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి, ఎవరిని ఆశీర్వదిస్తాడంట, ఇశ్రాయేలును. ఇశ్రాయేలు అంటే ఎవరు, పోరాడి గెలిచిన బతుమనుకునేవాడు కాదు, ఛాలెంజింగ్గా తీసుకోవాలి కష్టాన్ని శ్రమని లేకపోతే అవమానాన్ని. నేను మా ఊళ్ళో పుట్టి మా ఊళ్ళో పెరిగినప్పుడు కొంచెం స్నేహాల్లో తిరుగుతుంటే చాలామంది నాకు ముద్ర వేసేవాళ్ళు, మా ఇంటి వాళ్ళు కూడా, వీడు ఎరపోతున్నాడని, వీడు పనికిరాడని, వేస్తని, ఒక్కడు కాదు. ఆ మాటలన్నీ హృదయంలోకి వచ్చి నాలో ఒక రకమైనటువంటి కోపం కసి పెరిగింది. ఎవడైతే మనం నిందించాడో ఆడు ముందే నేను బాగుపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడు ముందే నేను ఏం చేయాలి, బాగుపడాలి. మనం బాగుపడాలి అంటే ఏం చేయాలి, నీకు ఒకటే దిక్కు, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. 2 సంవత్సరాలు మనుషులు అగాధం, ఎవరిని కనుక్కుండా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నా అప్పుడు ప్రభు ఏం చేశాడు, నన్ను నిలబెట్టి ఆశీర్వదించి వాడుకున్నాడు. ఈ రోజున విస్తారమైన పరిచర్య, 1000 మంది సంఘం, 4-5 మందిరాలు. నేను ఇప్పటికీ 13 దేశాలు వెళ్ళాను. దేవుని స్తోత్రం. ఎక్కడైతే పనికిరాడన్నాడు, ఎవడైతే అక్కడ లేదన్నాడు, వీడు ఎలా పొందుతాడు అన్న ప్రతి వారి ముందు దేవుడు ఏం చేశాడు,
హెచ్చింపజేస్తాడు. కాబట్టి ఆ మాటలు మనం విన్నప్పుడు ఓకే ఈ నిందలలో పోరాడి గెలవాలి. చాలా మంది ఎవరైనా నిందించారు అనుకోండి చచ్చిపోయారు. ఏం కాదు చచ్చిపోయాడు అంటే వాళ్ళు ఎవరు తిట్టారంట, వాళ్ళ అమ్మ తిట్టిందంట, వాళ్ళ నాన్న తిట్టాడంట. తిడితే ఆ తిట్టిని ఛాలెంజింగ్గా తీసుకో, అవమానాన్ని నిరూపించి తల వంచేలా చేయి. ఏసేపు చూడండి అవమానించిన చోట రథాన్ని మీద వెళ్ళాడు. దేవుని స్తోత్రం. నిన్ను దేవుడు ఎక్కడైతే అవమానింపు చేస్తాడు అక్కడ నిలబెడతాడు, ఆయన అక్కడే ఆశీర్వదిస్తాడు, అక్కడే గణపరుస్తాడు. యెహోవా మమ్మల్ని ఆశీర్వదించాడు, యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. ఎవరంటండి? ఇశ్రాయేలును. తర్వాత ఆయన అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. ఎవరండి వీళ్ళు చెప్పాలి? అహరోను వంశస్థులు అన్నాడు. అహరోను అంటే ఎవరు? లేవీయుడు. అహరోను అంటే ఎవరు? యాజకుడు. యాజకుడు లేవీయుడు. యాజకుడు ఎవరు? దేవునికి ప్రజలకు మధ్యవర్తి. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఎవరండి? పాస్టర్ గారు ప్రజలకును దేవునికి మధ్యవర్తి. అది వరకు మధ్యలో ఇక్కడ నిలబడ్డా. ఇప్పుడు మేము వాక్యాన్ని బోధిస్తున్నాం. వాక్యాన్ని దేవుని మాటలను మీకు ఏం చేయబడుతుంది? తెలియపరచబడుతున్న సాధనం ఇది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సాధనం ద్వారా దేవుని యొక్క సంగతులు మీకు వస్తూ ఉంటాయి. మీ అవసరతలు అన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. అది వరకే యాజకుడు లేవీయుడు అహరోను ఇతడు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు. అహరోను వంశాన్ని నేను ఆశీర్వదిస్తా. ఎందువరకు అంటే వారు ప్రత్యేకపరచబడ్డారు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఉంటారు. 12 గోత్రాలకి కానానులో భూములు పంచారు. ఇది నీది, అది నీది, అది అని చీట్లు వేసి అందరూ పంచిన తర్వాత అయిపోతా ఉన్నాయి. కానీ ఒక గోత్రానికి ఏం రాకలే, ఏం లేవు. ఏం రాకపోతే ఈ అహరోను వంశస్థులు లేవి వంశాలు వెళ్ళి, అయ్యా యెహోషువ మోషే గారు మరి మాకు ఏమి ఇవ్వలేక అందరికి అందిస్తున్నారు, మాకేది స్వాస్థ్యమేది, మాకు భూములు ఏవి అంటే, అప్పుడు ఆయన ప్రభుని అడిగారు ఈ లేవీలు గొడవ ఏంటి అని. అప్పుడు ఆయన అన్నాడు లేవీలకి ఏమీ లేదు. అదేంటి? అవును, లేవీలకు అహరోను వంశాలకి నేనే స్వాస్థ్యం. దేవుని స్తోత్రం. ఎవరు స్వాస్థ్యం? ఎవరైతే దేవుడే స్వాస్థ్యంగా బ్రతుకుతారో, నాకు దేవుడే ఆధారం అని. చాలామంది బంగారాన్ని, వెండిని, ధనాన్ని, బలాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన ఆధారం ఏంటండి? చెప్పండి. దేవుడే. నాకు బలం ఉంది, పుట్టడం ఉంది అయి కాదు, నాకు దేవుడు ఉన్నాడని చెప్పాల. దేవుడే ఆధారంగా, దేవుడే స్వాస్థ్యంగా బ్రతికే వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయబడతారంట? దేవుని చేత ఆశీర్వదించబడతారు. అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తారు. అహరోను దేవుడికి యాజకుడు. అహరోను పరిశుద్ధ వస్త్రాన్ని ధరింపజేస్తాడు. అహరోనికి వస్త్రాన్ని వేస్తాడు, అంగీ వేస్తాడు, అంగీ వేశాడు. అహరోనికి తలపాగ పెట్టారు. అహరోనికి యాచక అలంకరణ, యాచక అలంకరణ అని ఒకటి ఉంటుంది డ్రెస్, దాంట్లో కొన్ని భాగాలు ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి తెల్లటి వస్త్రాన్ని, తెలుపు అంటే పరిశుద్ధత, నీలం ఉండి కోటు కప్పేవాడు నేను ఏ పోదు అంటారు దాన్ని. నీలం అంటే ఆకాశం, అంటే పరలోకానికి సంబంధించిన మనిషిని. దాంట్లో ఓదారుంగు ఉంటుంది. ఓదారుంగు అంటే రాజరికానికి గుర్తని. గోల్డ్ కలర్ వాడారు. గోల్డ్ కలర్ అంటే ఉన్నతానికి గొప్పవారుగా. అందుకొరికే రాజులైన యాజక సమూహం. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా భేదవుడనో, ఏమి లేదనో, మాకేంటయ్యా మా పరిస్థితి అదే మాటలు మన దగ్గర ఉండకూడదు. నీ తండ్రి అందరికంటే గొప్పవాడు, అన్నీ కలిగిన వాడు, సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనము ఆ ధైర్యంతో మనం మాట్లాడాలి. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ రాజులైన యాజక వంశం కలిగిన వారు. ఆయన అహరోను వంశస్థులు ఏం చేస్తాడంట? పాస్టర్ మీరందరూ దేవునికి యాజకులై ఉండాలి, దేవునికి స్వాస్థ్యమై ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అహరోను ఎల్లప్పుడు ఎక్కడ ఉంటాడంట? ఆయన సన్నిధిలో. ఏం చేస్తాడు? ఆయనకు ధూపం వేయాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? బలిపీఠం దగ్గర ఏమర్పించాలి? బలు అర్పించాలి. అహరోను పని అది. మనం ఎల్లప్పుడూ బలు, స్తుతి అనే బలి. బలి అంటే మళ్ళీ కోళ్ళు కుక్కలు నరికేయడం, మళ్ళీ
ఆ బలి కాదు, స్తుతి బలులు. దేవుని స్తోత్రం. ప్రార్థన అనే బలిపీఠం దగ్గర స్తుతించే పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుడికి మన ద్వారా ఏ వెళ్ళాలి? ధూపము వెళ్ళాలి. మన క్రియల ద్వారా ధూప దైవ నైవేద్యాలు వెళ్తూ ఉండాలి. ఇలా ఎవరైతే అహరోను వంశంగా మారుతారో యెహోవా వారిని ఆశీర్వదిస్తాడు. ఇంకొక ఆగిలో ఒక మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తనలు చూద్దాం, 67వ కీర్తన 5వ వచనం. 67వ కీర్తన 5వ వచనం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగా, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. ఈ పదాన్ని కొంచెం అర్థం చేసుకోండి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలు ఏం చెప్తారంట చెప్పండి? స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? స్తుతించుట ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగ ఆశీర్వాదం? ఇశ్రాయేలును ఆశీర్వదించాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదించాడు. ఇప్పుడు స్తుతించే వారిని ఏం చేస్తారంట? ఆశీర్వదించేవాడు. ఎప్పుడు స్తుతించాలి? 113వ కీర్తనలో ఏమంటాడు అంటే, యెహోవా నామము స్తుతి నందదగినది. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగినది. ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపదగినది అన్నాడు. అంటే ఎల్లకాలము. కాలాలు మనకు మామూలుగా 3 కాలాలు ఉంటాయి. వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, శీతాకాలం. బొద్దుతున్నామా లేకపోతే వేసవకాలం ఉంటే బొద్దుతున్నాము? మామూలుగా శీతాకాలం రాగానే మా ఊరిలో అంతా చచ్చిపోతారు అంటాడు. అవన్న అట్లయ్యం లేదు. వర్షాకాలం వచ్చిన బొద్దుతాం, ఎండాకాలం వచ్చిన బొద్దుతాం, శీతాకాలం వచ్చినప్పుడు ఎలా బొద్దుతున్నాం? ఎలా బొద్దుతామండి? శీతాకాలం వస్తే రొగ్గేసేస్తాం, శీతాకాలం వస్తే స్వెటర్లు వేసుకుంటాం, వర్షాకాలం వస్తే గొడుగులు వేసుకుని వెళ్ళిపోతాం, వేసవకాలం వస్తే అమ్మాయిని పీకేస్తాం. అంతే సింపుల్. కాలం, ఏ కాలమైనా నువ్వు ఎదుర్కోవటానికి నేర్చుకున్నావు. అర్థమైందా? ఆ కాలాన్ని ఇప్పుడు నీకు కష్టకాలం అవుతుంది. కష్టాలు తట్టుకోలేక ఇంటి ఉపాధి చచ్చిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఏం తట్టుకోలేక? కష్టాలు. కష్టకాలంలో నువ్వు బ్రతకాలి, శ్రమకాలంలో బ్రతకాలి, శోధన కాలంలో బ్రతకాలి, రోగకాలంలో బ్రతకాలి, సమృద్ధిలో కూడా బ్రతకాలి. ఎలాగా? ఏ కాలంలో అయినను సరే నువ్వు యెహోవాను స్తుతించాలి. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలాగ ఆనందంగా స్తోత్రాలు దేవుడికి మహిమని ఎరగదీసి పాట పాడేస్తారో, మీ ఇంట్లో అన్ని వ్యతిరేక నష్టాలు కలిగినప్పటికీ ఎల్లకాలము యెహోవా నామమే నీవు. పిల్లలు 10 మంది ఉన్నారు యోబుకి, పొద్దుతే లేచి ఆ స్తోత్రం వాళ్ళు కానీ పాటలు పాడుకుంటా పళ్ళు అర్పించారు. ఏమయ్యారు పిల్లలందరూ? గతిపోయారు. దేవుడు ఏం చేసినారు? ఎంతగా చేస్తారని కూర్చున్నాడా? లేకపోతే ఏవో ఇచ్చను, ఏవో తీసుకున్నాను, ఏవో నామానికి మహిమ కలుగును కాక అన్నాడా? ఏవో ఇచ్చను, ఏవో నామానికి స్తుతించడం ఆపేడా? మనము దేవుని స్తుతించడం వలన ఆశీర్వదించబడుతుంటాం, దేవుణ్ణి స్తుతించడం వలన దీవించబడతాం. మా భూములు ఫలించాయి మా గుర్తుపెట్టాలి. ఇక్కడ భూములు ఉంటే వ్యవసాయాలు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు పంట వేసారు అనుకుందాం, పంట వేసిన తర్వాత చక్కగా ఎదిగినట్టుగా ఎదిగింది, ప్రార్థన చేశారు చక్కగా ఆనందంగా ఉంది, ఏమో సంతోషంగా ఉండాలి. మళ్ళీ ఒక రోజు వారం వెళ్ళేసరికి మొత్తం పురుగు పట్టి తెగులు వచ్చేసి మొత్తం అయిపోయింది, చచ్చిపోయింది, ఎక్కడికెక్కడ అయిపోతుంది మొత్తం. ఎన్ని ఎక్కడైనా మీ మొఖాలు ఎలా ఉంటాయి? అర్థమవుతుందా? పొలాలు ఉన్నవాళ్ళు పాడైపోయినా ఆ తెగులు వచ్చిన పొలం దగ్గరికి వెళ్ళాక మీ మొఖం ఎలా ఉంటుంది? పాట పాడతారు అప్పుడు ఎవరన్నా ఏమంటారు? చచ్చిపోయింది మొత్తం అయిపోయింది, ఇంకేముంది? ఆ సమయంలో పాడేవాడు స్తుతించేవాడు ఎవడైనా ఉంటాడా? ఎవడో ఉండడు.
కానీ ప్రభు ఏమన్నాడంటే వీళ్ళంట ఆ పాడైన భూముల్లోకి ఫలించిన భూముల్లోకి వెళ్ళంట ఏం చేసేవాళ్ళంట దేవుని స్తుతించడం మొదలు పెట్టారంట. దేవుని స్తోత్ర. ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలు పెట్టారో భూమి ఫలించటం మొదలు పెట్టిందంట. హల్లెలూయా. భూమి ఏం చేస్తుంది? ఫలించటం. మనం ఇది మానేసి ఏడటం మొదలు పెడుతుంటాం అని చెప్పి కవులు రైతు కన్నీటి కాదా తర్వాత జరుపుకో. నువ్వు ఏడ్చుకుంటే తల బాదుకుంటే ఫలించదు. అక్కడ అదే భూమిలో నిలబడి దేవునికి స్తోత్రాలు చెప్పి అదే పంట దగ్గర దేవుని ఆరాధన చేస్తే చచ్చిపోయినవి సహితం జీవంలోనికి వస్తా ఉంటాయి. దేవుని స్తోత్ర. నిర్జీవమైన వాటిలో ఉన్నటువంటి ఆ మరణం కాస్త దూరం అయిపోయి జీవం వస్తూ ఉంటాయి. స్తుతులలో అంత శక్తి ఉంది. ప్రతి బంధకాన్ని తెగిపోతుంది. మాస్టర్తోని వెళ్ళినప్పుడు పౌలు శీలకు కాళ్ళకు సంఖ్యలు వేశారు, చేతులకు బొండాలు, కాళ్ళకు బొండాలు వేశారు. ఆ చీకటి గదిలో ఉన్నారు. ఊరుగా ఊరు అది ఎప్పుడో తెలియదు. అప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ అనుకోట్లే, నీ వాళ్ళు ఇక్కడికి వచ్చా, నువ్వు రమ్మంటే వచ్చా, ఇక్కడ ఎవరు తెలిసి ఇప్పుడు మనం ఎందులో వేసారు, ఎవడు వస్తాడు అన్న అంటలే. ఇద్దరు కూర్చొని ఏం చేస్తున్నారంట? యెహోవాను స్తుతిస్తారు. వారు పాటలు పాడుచుండగా దేవుని స్తోత్ర. పౌలు శీలు ఏం చేస్తారు? పాటలు పాడుచుండగా అకస్మాత్తుగా భూకంపం కలిగింది. దేవుడు దూత దిగి వచ్చి ఆ శిరసాల పునాదులు కదిలించి వేయగానే అందరు సంఖ్యలు ఊడిపడ్డాయి. పాటల్లో అంత శక్తి ఉంది. దేవుని స్తోత్ర. పాటలు ఏమందండి? ప్రభావం. పాడైన భూములను బాగుపరిచేది, పాడైన దేహాలను బాగుపరిచేది. స్తుతించడం నేర్చుకోండి, గణపరచడం మొదలు పెట్టండి. ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు గొప్ప సమాధానం ఇస్తాడు. వ్యతిరేకతలన్నింటినీ దేవుడు తొలగించేస్తాడు. అపాయం వచ్చినప్పుడు ఏడితే సమాధానం రాదు. స్తుతించడం ద్వారా. మా నాన్నగారు ఒక సాక్ష్యం చెప్పేవాడు. ఒక వ్యక్తి సేవకు వెళ్ళేవారు, వీళ్ళంతా నడిచేవాళ్ళు. ఇక్కడ జనప్రసాద్ గారి తండ్రి గారు కూడా ఉండేవారు. ఈ అరణ్యాల్లో ఈ అడవుల్లో మొత్తం కలగ తిరిగేసేవాళ్ళు వీళ్ళంతా ఆ రోజుల్లో. అవునా? తెలుసు మీకు వెళ్ళందరూ అడవులు కట్టుబడి ఓటమిక. మా నాన్నగారు కూడా ఇక్కడ తూర్పు కాకినాడ నుంచి వచ్చారు ఇక్కడికి. అలాగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ స్వార్థ కోసం తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు సైకిల్ కూడా లేవు, వాళ్ళకి బళ్ళు లేవు, సైకిల్ లేవు, ఏమి లేవు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులైన వారు నీతిని పండిస్తే పిల్లలైన వారు ఆ నీతి ఫలాలు తింటారు. దేవుని స్తోత్రం. మా నాన్నగారు కాలినడక నడిచినటువంటి ప్రతి ఏరియాని కారు మీద తిరుగుతున్నారు. వాళ్ళ కాలుతో నడిస్తే కారు మీద తిరుగుతున్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడైతే కాలుతో తిరిగాడో ఇప్పుడు ఆ పిల్లలు కారు మీద తిరుగుతారు. మీరు ఎక్కడైతే శ్రమ అనిపించారో మీ పిల్లలు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. మన పిల్లలకు ఆ తరాన్ని ఆశీర్వాదాన్ని అప్పగించి వెళ్ళాలి. మనం అలా నేను కట్టుబడి వెళ్తున్నాడు ఒక ఆయన ఇలాగా పాటలు పాడుకుని టింగింగ్ అనే ఉంటుంది తంపుడు లాంటి దాని మధ్యలోకి వెళ్ళగానే ఆత్మ మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. మా వీళ్ళ కోసం మీదకి ప్రార్థనకి వెళ్తున్నట్టుగా పక్కన ఉప్పులు ఉండి దారిలో పడుకున్నాను. అంతే గురు అని చూద్దాం ఏది అని అర్థం కాదు. మన ఎదుర్కొంటాం ముసలం ఎక్కడే అలా చూస్తూ ఉంది. ఇప్పుడు దూకుతే అయిపోయేలాగా ఉంది. ఇక మనోడికి ఇంకేం చేయాలి అర్థం కాదు. అమ్మ నాన్న అయ్యో బాబో ఏం చేయాలి రండి అని అంటే ఇక అంతే కళ్ళు మూసుకున్నాడు. అంతే ఏ శ్రద్ధ ఏం చేస్తావు చేయి మొదలు పెట్టాడు కళ్ళు తెరిచేసరికి అసలు ఎక్క చూడకుండా ఉరుగుతుంది. ఎక్కడ కూలి ఏంటి? స్తుతుల ద్వారా. దేవుడి స్తోత్రం. ఏంటయ్యి? స్తుతుల ద్వారా సమస్యను దేవుడు ఏం చేస్తాడు? భూములు పాడైపోయాయి, మాకు ఫలం లేదు, అయితే మేము ఒక పని చేస్తున్నాం. ఏమన్నారు వీళ్ళు? మేము యెహోవాను స్తుతించుట ద్వారా మా భూములు ఏం చేస్తున్నాయి? ఫలిస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఎప్పుడైనా ట్రై చేయండి. పాడైన మొక్కల దగ్గరికి వెళ్ళి, చచ్చిపోయే మొక్క దగ్గర, కాయ మొక్కల దగ్గరికి వెళ్ళి చెప్పండి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏసై నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు కాస్తావు మొక్క. హల్లెలూయా. మొక్క చెప్పండి. నువ్వు చాలా మంచిదాన మొక్క, మంచిదాన మావు చెట్టు, ఇరక కాసేస్తావు. నేను దేవుడు ఆశీర్వదిస్తున్నాను చెప్పండి. ఎంత వేస్తాయి?
మొక్కలు ఉంటాయా ఎన్నో చెప్పండి. ఇది మర్మం. మీరు రేపు మీ పొలాల్లో మొక్కలతో మాట్లాడచ్చు. యేసుప్రభువు దేన్ని మాట్లాడాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశమా, 1వ అధ్యాయం చూసుకోండి, ఆకాశమా ఆలకించు భూమి. అంటే భూమి ఏం చేయాలంట? సెవియొక్కడు ఎన్నయ్యమ్మా మరి ఇంకే సముద్రం దగ్గరికి. ఏ సముద్రం? గాలి అన్నాడు. గాలి ఉందో ఏం లేదా? చెవులున్నాయో లేవా? గాలి ఆగా ఆగా నమ్మనిచ్చు సముద్రమా ఆగా. సృష్టిలో ఉన్న సమస్తం వాడు. మీరెప్పుడైనా అంటే దేనిదన్న మాట్లాడారా? సరే మీకు అర్థం అనంట వర్షాన్ని ఆపారు ఎప్పుడన్నా? నేను కురిసే వర్షాన్ని ఆపేను అన్నవాడు ఎవరన్నా ఉన్నారా? లేదు అబద్ధం ఆపలేదా? మీ కళ్ళల్లో దాన్ని వేసినప్పుడు, మీ కళ్ళల్లో అంటే కోతకు రెడీ అయినప్పుడు, కోపజంలో ఉన్నప్పుడు, మొక్కులు పట్టి వర్షం ఎంతమంది గొప్ప గుడ్డి దేవుడా అయ్యా అన్నప్పుడు ఆగిపోతే ఎన్ని సాక్ష్యాలు ఇక్కడ చెప్పలేదా? నేను గొప్ప వర్షం దేవుడి దగ్గర ఆగిపోయిందని మీరు ప్రాధాన్యత ఇప్పుడు ఆగలేదు. వర్షం రెండు మాటలు చెప్తున్నాను. మీరు అందరూ వర్షాలు ఆగిన సందర్భం ఏదో ఒకటి ఉంది పరిస్థితులు. ఇంటికంటే మనుషులు అడిగితే ఏడ్చేసి దేవా ఈ ఒక్క రోజు ఆయన ఆఫ్ చేయకూడదు అడగలేదా? మాట్లాడండి. అడిగారా? ఆగిందా? మీ మాట ఏందా? దేవుడి మాట విన్నప్పుడు దేవుడి పిల్లల మాట కూడా ఇంతదా ఇన్నదా? ఆటలు కూడా చెవులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకొరకే మీరు భూమి చెవియకు ఆకాశం ఆలకించు. ఆ భూమిలో నిలబడి మేము స్తుతించాము. మా భూమిని ఏం చేసాక ఫలించడం వల్ల స్తుతించే వాడిని ఆశీర్వదిస్తాడు దేవుడు, ప్రార్థించే వాడిని ఆశీర్వదిస్తాడు, ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు, అబ్రహాము సంతతిని ఆశీర్వదించాడు. యెహోవా సన్నిధిలో నిత్యము ఆశీర్వాదకరంగా యెహోవా నామము ఉచ్చరించడం వలన ఏం చేయబడ్డా? ఆశీర్వదించబడ్డా. మీ నోట్లో యేసయ్య నామం ఉండాలి. యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. రత్మాలు యేసయ్యను తలుచుకోవాలి. యేసుక్రీస్తుని గురించి మీరు తలుచుకుంటుంటే మీ దగ్గరికి ఆయన వస్తూ ఉంటాడు. ఆయన నామం ఎక్కడైతే పలకబడతా ఉంటుందో, ఎక్కడైతే పలకబడతా ఉంటుందో. సరే ఉజ్జాయింపు చూడండి. ఒక ఉదాహరణ, ఇప్పుడు అందరికి సీరియస్ కూర్చున్నారు కదా, కూర్చున్నారు కదా. సరే ఇప్పుడు ఎవరన్నా పేరేంటండి? సురేష్. సరే అది చాలా సీరియస్ వాక్యం ఉంటాడు. ఈ లోపల అక్కడికి ఎవరైనా వచ్చి సురేష్ గారు అంటే రెండు కేకలు వినపడుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారు? వాక్యం కాస్త నెమ్మదిగా శివుడు పాడేస్తారు. ఇది పోయింది ఇక్కడ సురేష్ అన్నాడు ఎవడు, చందు అన్నాడు ఎవడు అంటే శివు మొహమిటే ఉంటుంది. కానీ శివు ఇంకా స్వరం గట్టిగా అవుతుంది అనుకో. ఏ చందు, ఏ సురేష్ అన్నా అనుకోండి, నెమ్మదిగా డోర్ చెప్తాడు. చెప్తారు మిమ్మల్ని అంతే బాను మీ పేరు వినపడుతుంటే ఎవరా? ఇక అదే పేరు వినపడుతుంది అనుకోండి, నెమ్మదిగా తలుపు తీసి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఆ స్వరం ఎక్కడ పోతుందో ఎవరైనా దాని నుంచి వెళ్తున్నారు అంటాడు అంట. అలాగే ఇక్కడ కూర్చుని ఏసయ్యా 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 అన్నాడు అనుకోండి, ఏసయ్య ఏం చేస్తాడు? ఒకసారి ఎవరా పిలుతున్నాడు అంటాడు. ఇంకా నువ్వు ఆపకుండా శ్రమలో కష్టంలో ఏసయ్యా ఏసయ్యా అనుకో, శివు కాస్త మొఖం తిప్పుతాడు. ఇంకా ఏసయ్యా ఏసయ్యా అంటే నెమ్మదిగా వచ్చాడు. అలా నీ ఇంట్లో స్థుతిస్తే నీ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఏసయ్య ఉన్న చోట ఏముంటుంది? యాగీర్ ఇంట్లో అప్పటి వరకు మరణం ఉంది. పిల్ల చచ్చిపోయి అందరూ ఏడుతున్నారు, ప్రభు వచ్చాడు, మరణం కాస్త జీవం అయిపోయింది, అందరూ సంతోషం. ఆ ఇంట్లో కరువు ఉంది, ద్రాక్షారసం అయిపోయి కంగారు పడుతున్నాడు, ప్రభు అక్కడ ఉన్నాడు. ద్రాక్షారసం నీళ్లను ద్రాక్షారసం కరువును తీర్చేశాడు. ప్రభు నీ దగ్గరికి వచ్చేదా చీకటి కాస్త వెలుగైపోద్ది, మరణం జీవం అయిపోద్ది, ఆటంకం కన్నీరు సంతోషం అయిపోతాడు. అందుకరికే ఆయన నామము ఉత్సవించాలన్నా. హల్లెలూయా. ఏం ఉత్సవించిన వాడు? ఆయన నామం ఉత్సవించిన వాడిని యెహోవా ఏం చేస్తాడంట? ఆశ్రయించాడు. దావీదు గారు ఏమన్నాడు? నిత్యము నా కుటుంబం ఏమై ఉండాలి?
ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. నేనేం చేయాలి? మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మీరేం చేయాలి? స్తుతించాలి. మీరేం చేయాలి? ఉత్సరించాలి. మీరేం చేయాలి? ఇశ్రాయేలుగా మారాలి. మీరేం చేయాలి? అహరోను వంశస్థులుగా మారాలి. మీరేం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు యెహోవా చేత ఆశీర్వాదం పొందుతాడు. అంతేకాదు వారందరం కూడా కుటుంబాలు భార్య భర్తలుగా ఉన్నాం. భార్య భర్తలుగా దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఏమంటాడు అంటే పురుషులైనటువంటి వారు ప్రతి స్థలమందు పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి. స్త్రీలేమో పురుషుల కొరకు, పురుషులేమో దేవుడి కొరకు. పురుషులేమో దేవుడి కొరకు, స్త్రీలు పురుషుల కొరకు. కాబట్టి కుటుంబ సమేతంగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురున నా భవన ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానన్న. మీ ఇళ్లలో మీరందరూ కలిసి ఏకీపించి ప్రార్థన చేయండి. మీరు ఏ విషయం అయితే అడుగుతారో ఆ విషయాన్ని దేవుడు పరలోకం నుండి వెంటనే పంపిస్తారు. ఇద్దరు ముగ్గురు ఏకీభవించినప్పుడు కానీ మన కుటుంబాలు క్షేమంగా వర్తిల్లాలి. స్త్రీలైనటువంటి వారి కుటుంబాలలో జ్ఞానం కలిగిన వారు ఉండాలి. అందులో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇల్లు కట్టుకుంటారు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చే బుద్ధి కలిగినటువంటి స్త్రీలు వారి బుద్ధి కలిగిన కన్యకులు లాగా, సుబుద్ధి కలిగిన వారి జ్ఞానం కలిగినటువంటి వారిగా, యుక్తి కలిగిన స్త్రీలను బైబిల్లో ఉండాలి. కాబట్టి మీరు యుక్తి కలిగిన వారిగా, సుబుద్ధి కలిగినట్టుగా, సహించే వారిగా, ఓర్చుకున్న వారిగా స్త్రీలు, ప్రార్థించే వారిగా, పరిచర్య చేసేవారుగా, దేవునికి లోబడేవారుగా పురుషులు ఉన్నప్పుడు నీ సంతానాన్ని నిత్యము ఆయన ఆశీర్వాదకరంగా ఏం చేస్తున్నాడు, ఫలింపజేస్తా ఉంటాడు. హల్లెలూయా. ప్రయాసపడి ఏర్పాటు చేసినటువంటి ప్రార్థనలు దేవుని యొక్క మరి ఆ సన్నిధానంలో మనం ఏ రకంగా మేలు పొందాలో, ఏ రకంగా దేవుడు మన కార్యాలు చేస్తాడో అని దేవుడు ఆయా సందర్భాల్లో మీ మధ్యకి చాలామంది స్థానమైన శ్రావకులు వచ్చారు. చాలామంది ఎన్నెన్నో వాక్యాలు మీరు చెప్పుకున్నారు. మీరు వాక్యాన్ని వినేవారిగా, విని విడిచిపెట్టేవారు కాక వాక్యాన్ని మనం ఏం చేయాలి, హృదయంలో పెట్టుకోండి. వాక్యాన్ని మీరు అంగీకరించడం ద్వారా, నమ్మటం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. వాక్యాన్ని నమ్మటం ద్వారా ఏం జరిగింది, అద్భుతం జరిగింది. ఒకరి యొక్క విశ్వాసము, ఒకరి యొక్క సాక్ష్యాలు, ఒకరికి ఇంగలిగితే కార్యాలు జరిగిస్తుంటాయి. నేను ఒక సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఒక ఆయన అన్నారు, పాస్టర్. అదేంటంటే నాకు 100,000 రూపాయలు కావాల్సి వచ్చింది. అప్పుడు నేను ఎవరిని అడిగినా ఎవరు ఎవరు కాబట్టి నేను ప్రార్థన చేశాను. దేవుడు నన్ను ఉపవాసం ఉండమని ప్రేరేపణ వచ్చింది. నేను ప్రార్థన చేశాను. అలా 3 దినాలు ఉపవాసం ఉండిపోయాను. 3వ దినం ప్రార్థనలో ఉండగానే ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు చేతులు పెట్టి వెళ్ళాడు. 3వ దినం ప్రార్థనలో ఉండగానే డబ్బులు వచ్చేసింది. ఎవరిని అడగకుండా ఇది నేను సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్తే ఒక ఆయన విన్నాడు. విన్న తర్వాత అతను కూడా డబ్బులు కావాలి కాబట్టి గుర్తొస్తుందంట. మన దేవుని అడిగితే ఏం చేస్తాడు, దేవుడు ఇస్తాడంట. అన్నయ్య అలాగే ప్రార్థన చేసేవాడంటే నేను కూడా అలా ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయటం మొదలుండా నాకు స్థలం కొనుక్కున్నా అప్పుడు పోలేకపోయాను. నేను ఎంత 6 లక్షలు కట్టాలంట. నాకు సహాయం చేయకపోవడం నాకు ఎవరైతే చిన్న సహాయం కొత్త మొదలు పెట్టాడు. ఒక 10-15 మంది ఉంటారు. నేను ఏం చేయాలి ప్రభావా, ఎవరికి తెలియదు, నాకు తింటానికి లేదు ప్రభావా, నాకు డబ్బులు కావాలి అని ప్రార్థన చేస్తుండగా ఒక ఫోన్ వచ్చింది. ఒక కుటుంబం ప్రార్థన చేయాలి వస్తున్నాం ఉన్నారా, సరే వచ్చారు, ప్రార్థన చేయించారు. ప్రార్థన చేసి ఒక సంచి ఒకటి ఇచ్చారు. కొద్ది లావులు ఉంది కనుక వీళ్ళు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికి అందులో 6 లక్షలు ఉన్నాయి. ఇవ్వండి 6 లక్షలు పరుగు పరిగిన భార్య భర్తలు వచ్చారన్న. ఇదిగో ఇలాగా మీరు చెప్పిన సాక్ష్యం విని మాకు విశ్వాసం వచ్చింది. మేము కూడా ప్రార్థన చేస్తే దేవుడు మాకు సహాయం చేసి ఒకరు ప్రార్థన చేస్తే 6 లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు నేనన్నాను, 4 లక్షల సాక్ష్యం విని నువ్వు 6 లక్షలు తెచ్చావు, ఇప్పుడు నీ 6 లక్షల సాక్ష్యం విని నేను 12 లక్షలు తేవాలా? అంటే వినుట వల్ల ఏమవుతుంది చెప్పండి, విశ్వాసం. నా సాక్ష్యాన్ని వింటే మీకు విశ్వాసం, మీ సాక్ష్యాలు వింటే ఇంకొకరికి విశ్వాసం. ఏమి వినటం వల్ల, ఏమి వినటం వల్ల, యేసు క్రీస్తుని గురించి వాక్యం వినటం వల్ల,
దేవుని స్తోత్రం. ఏమంటున్నారా? వాక్యం అంటే మీకు గణితం రాదు. వాక్యం అంటే ఒకడు రామాయణం అంతా విన్నాడంట. ఏమన్నాడు? ఏమడిగాడు తెలుసది? రామాయణం అంతా పుట్టుకుని ఇని లాస్ట్ అన్నాడు, ఎందుకంటే రాముడికి సీత ఏమని చెప్పు అన్నాడంట. చెప్పినప్పుడు కూడా ఆడు ఏమంటే అది బాగా ఉన్నప్పుడు ఆడికి సందేహాలు వచ్చినాయి. నువ్వు వాక్యం అంటే నీకు సందేహం రాదు, వాక్యం అంటే నీకు విశ్వాసం వస్తుంది. ఆడు బాగా విన్న తర్వాత ఆడ ఎందుకే రాముడికి సీత చెల్లయిద్దా భార్య అయింది నా ధ్యానాలు అన్నాడంట. ఇప్పుడు అది ధ్యానం ఇప్పటికే ధ్యానమే అది అత్యాలు ఎందుకు చెల్ల భార్య చెప్పంటే ఉడి చెప్పడు. అందుకొరకు అది పుట్టింది. నీవు యేసుక్రీస్తుని గురించి అంటే ఎందుకు ఈయన ఎవరో నువ్వు అన్నావు. దేవుడి స్తోత్ర వినట వలన నీకేం పడుతుంది? విశ్వాసం. విశ్వాసం ద్వారా నువ్వు ఏం పొందుతావు? కార్యాలను పొందుతావు. అందుకొరకు ఈ దినము ఈ ప్రార్థన కూటం నీ కుటుంబము నిత్యము ఎలా ఉండబోతుంది? ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. దేవుడి మాటలు దీవించునిగా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు అయ్యా ప్రభువా. నీ దాసునైన మేము నీ దగ్గర ఉన్నాం. నిత్యం మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చయ్యా. నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా. ఎవరు తెలిసి మాట్లాడదాం అందరు కూడా, ఎవరు మౌనంగా ఉండదు. ఇది ఆయన ఇస్రాయేలును ఆశీర్వదిస్తాను ప్రభువా. మేము పోరాడి జయించే వారిగా ఉండాలేసయ్యా. ఆయన అహరోను సంతతిని ఆశీర్వదిస్తున్నాడు. యాజక రూపకమైనటువంటి స్వచ్ఛమైన జనాంగంగా మార్చబడాలి. ప్రతిష్ఠితమైన జనాంగంగా మేము మార్చబడాలి. తన రూపంలో మార్చబడిన వారు ఆశీర్వదిస్తా. ఏసయ్యా నీ రూపంలో నేను మార్చబడాలా? నీ స్వారూప్యాన్ని నేను ధరించిన వాడిగా ఉండాలి ప్రభా. ఇంకో వారిని స్తుతించడం వలన ఆశీర్వదించబడతా. నీ కుటుంబము దేవుని స్తుతించే కుటుంబంగా, నీ కుటుంబము దేవుని పోలి నడుచుకునే వారిగా, నిన్ను చూసినప్పుడు నీ చూసినప్పుడు అనేకులు క్రీస్తు బిడ్డలని సాక్షి చెప్పేవారుగా, ఏమో వారిని ఉత్సవించడం వలన ఆయన మమ్మల్ని ఆస్వాదించారు అందరు కూడా. ప్రభువా ఈ దినం మా కుటుంబాలు దీవునికరంగా ఉండాలి. భార్య భర్తలుగా కుటుంబాలకి ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభువా. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అవకాశం ఉంటే లేచి నిలబడండి. లేచి నిలుచుని చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా చేతులు పైకెత్తి ఏసయ్యా ఏదైనా కుటుంబంగా ఇక్కడికి వచ్చాము. నా కుటుంబం నిత్యం నీ సన్నిధిని దీవునికరంగా ఉండునట్టు ఏదైనా నన్ను ఆశీర్వదించి పంపించండి. నేను ఖాళీగా వచ్చానయ్యా, దీవునికరంగా నేను వెళ్ళాలి. నన్ను బట్టి నా కుటుంబము దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, క్షేమం కలగాలి ప్రభా. ఇప్పుడే ఆ కార్యాన్ని ఇక్కడ జరిగించేసాయా. నీ సన్నిధిలో ఉన్నాను చెప్దాం అందరు కూడా, పెరుగుదాం అందరు కూడా. పరిశుద్ధాత్ముడా నీకే వదనాలు. ఓ ప్రభు కలిగిన దేవా, దయ కలిగిన వాడా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పిలుద్దాం అందరు కూడా. నా హృదయం నీ కొరకే తెరిచి ఉంచాను, నాలోకి రండయ్యా పరిశుద్ధాత్ముడా. నా హృదయం నీ కొరకే తెరిచి ఉంచాను, నాలోకి రండయ్యా I'm not afraid.
వాడు ఆశించి నీ దగ్గరికి వచ్చాడు. ఆశపడి ప్రాణాలు తృప్తిపరిచే దేవా, ఈనాటి నుండి కుటుంబాల్లో ఉన్న పాప దోషాలు తొలగిపోవుని గాక, ఈనాటి నుండి కుటుంబాల్లో ఉన్న బంధకాలను విడిచిపోవుని గాక, ఆశీర్వాదం బిడ్డల మీద దిగి వచ్చును గాక, వారి ఇళ్ళ చుట్టూ యోగు గారికి ఉన్నట్లుగా కంచుండును గాక, వారు ఫలించి అభివృద్ధి నందును గాక, నీ రూపంలోనికి మార్చబడును గాక, ఈనాటి నుండి పరిచయలు విస్తరించబడును గాక, ఓ నూతన ద్వారములు తెరవబడును గాక, ఈ పరిచర్యలు గొప్ప అభిషేకమైన పరిచర్యగా అగ్ని పరిచర్యగా మార్చబడు గాక, ఈ యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించాలి. ఈ సరిహద్దులు విశాలపరచబడాలి, వందల వేల మందిగా మార్చబడాలి. గొప్ప ఉజ్జీవ జ్వాల అగ్ని ఇక్కడ రగిలి మండాలి. ఈ ప్రాంతం అంతా అగ్ని చేత కాల్చబడు గాక. పరిశుద్ధాత్మ ప్రభావం నిలబడిన మీద దయచేయాలి. నిలబడిన ప్రతి కుటుంబం నీ సన్నిధిలో స్థిరపడును గాక, తొట్టెల పాటు తొలగిపోవడు గాక, ఆశపడిన ప్రతి బిడ్డకు విడుదల కలుగు చేయాలి. పరిశుద్ధ నామం అడుగుతున్నాం. అందరికీ వందనాలు.